నాలుగవ శతాబ్దం ప్రారంభంలో మాక్సిమియన్ చక్రవర్తి పాలనలో నికోమీడియాలో క్రైస్తవ విశ్వాసం వృద్ధి చెందింది. క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉండడం చూసి కోపోద్రేకుడై క్రైస్తవ మందిరాలను ధ్వంసం చేయాలని, మత గ్రంథాలను తగలబెట్టాలని, క్రైస్తవులందరి హక్కులను పౌరసత్వమును హరించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ క్రూరుడైన మాక్సిమియన్. ఇతను గురించి 40 మార్టియర్స్ ఆఫ్ సెబాస్ట్ అను వీడియో ద్వారా కూడా తెలుసుకుందాం. ఒకవేళ ఆ వీడియోను మీరు చూడాలనుకుంటే పైన ఐ కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను లింకును ఇస్తున్నాను, ఆ వీడియోను కూడా చూడండి. ఇంత అరాచకానికి పాల్పడ్డవాడు ఏమి సంపాదించుకున్నాడు? తాను మరణించినప్పుడు ఏం తీసుకుపోయాడు? సరే, ఇక అసలు విషయానికి వస్తే 20,000 మంది క్రైస్తవ హతసాక్షులైనారు. క్రీస్తు శకం 304వ సంవత్సరంలో ఇథియోపియన్లపై విజయాన్ని పొందిన చక్రవర్తి మాక్సిమియన్ తిరిగి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. అతను సంపాదించిన విజయానికి కారణం అతని దేవతలేనని ఆ దేవతలకు కృతజ్ఞతగా బలినర్పించి వాటిని ఆరాధించి పూజించాలని ప్రజలందరికీ ఆదేశించాడు. అది క్రిస్మస్ దినము. క్రైస్తవులు అన్య దేవతలకు మొక్కుటయు బలులర్పించుటకు ఒప్పక క్రిస్మస్ ఆరాధనకు మందిరాలలో హాజరయ్యారు. దేవుణ్ణి ఎంతో బలముగా ఆరాధించారు. ఈ సమయంలో గ్లిసేరియస్ ప్రీస్ట్గా నియమింపబడ్డారు. సెయింట్ సిరిల్ నికోమీడియా బిషప్గా పనిచేశారు. అతని బోధన, జీవిత విధానం క్రైస్తవ్యం వ్యాప్తి పొందుటకు దోహదపడింది. చక్రవర్తి ఆస్థానంలో కూడా చాలామంది సభ్యులు రహస్య క్రైస్తవులుగా ఉన్నారు. ఆనాడు క్రిస్మస్ దినమున మాక్సిమియన్ అతని సైనికులు చర్చిలోనికి ప్రవేశించి క్రీస్తును త్యజించినట్లయితే శిక్ష నుండి తప్పింపబడతారు, లేదంటే మందిరాన్ని, అందులో ఉన్న వారందరినీ తగలబెట్టేస్తానని చెప్పాడు. సైనికులంతా మందిరాన్ని చుట్టుముట్టారు. ఎంతటి శ్రమనైనా భరిస్తాము గాని క్రీస్తును త్యజించమని, అన్య దేవతల తట్టు తిరుగము అని వారందరూ బిగ్గరగా కేకలు వేశారు. దాంతో కోపోద్రేకుడై మాక్సిమియన్ చక్రవర్తి 20,000 మందిని మందిరములో హింసించి వారిని బంధించి ఆ మందిరాన్ని తగలబెట్టేశాడు. గ్లిసేరియస్ను మాత్రం అరెస్టు చేసి విచారణలో ఉంచమని ఆదేశించారు. బిషప్ అంతిమస్ ఆ మంటల నుండి బ్రతికి బయటపడ్డాడు. దాంతో ఆయనను పట్టుకొని శిరశ్ఛేదనం చేసి చంపేశారు. గ్లిసేరియస్ను ఎంతో హింసించారు. క్రీస్తు దేవుడు కాడని ఒప్పుకొనమని ఎంతో బలవంతం చేసినా, హింసించినా ఆయన ఒప్పుకొనలేదు గనుక అతన్ని సజీవ దహనం చేయమని మాక్సిమియన్ ఆదేశించాడు. కాబట్టి గ్లిసేరియస్ను సజీవ దహనం చేశారు. మందిరంలో దాదాపు 20,000 మంది క్రైస్తవులు కాల్చబడి మరణించారు. క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు. కేథోలిక్లు 23న, ఈస్టర్న్ ఆర్థడాక్స్ వారు 28న హోలీ మార్టియర్స్ ఆఫ్ నికోమీడియాను గుర్తు చేసుకొని ఫీస్ట్ డేను ఆచరిస్తూ వారికి ప్రార్థిస్తారు. మనమైతే వారికి ప్రార్థించక వారు నమ్మి విశ్వసించి వారి ప్రాణాలను సైతం లెక్క చేయక వారు ఆరాధించిన ఆ క్రీస్తు యేసునే మనము కూడా ఆరాధిద్దాం. అలాగునే వీరిని గుర్తుంచుకొని వారుకున్న తెగింపు, ధైర్య, సాహసాలను మాకు కూడా దయచేయము ప్రభువా అని ప్రార్థిద్దాం.